సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమేష్ ట్రావెలర్. ఈరోజు మనం ఖైరతాబాద్ వినాయకుని చూడడానికి వెళ్తున్నాం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హైదరాబాద్లో ఏ వినాయకుడు చూడకుండా హైదరాబాద్ ఫస్ట్ గుర్తుకొచ్చే వినాయకుడు ఎవరంటే మన ఖైరతాబాద్ వినాయకుడు అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే మన ఖైరతాబాద్ వినాయకుడు ఎలా అనిపిస్తున్నాడు అంటే దశమహా అవతార రూపంలో కనిపిస్తున్నాడు అన్నమాట. సో ఈ సంవత్సరం ఇలా చేశారనమాట. ఎందుకోసం చేశారంటే ఈ సంవత్సరం చాలామంది స్టూడెంట్స్ కోసం అంటే ఆశీర్వదిస్తారని ఇలా చేశారనమాట. సో ఇలా వెళ్ళిపోతే మనకి ఏంటంటే మనకి ఇంకా ఖైరతాబాద్ వినాయకుడు కనిపిస్తాడు. చూడండి ఒకసారి ఎలా ఉన్నాడు మొత్తం. సో ఫస్ట్ టైం నేను కూడా చూడడం అనమాట మన ఖైరతాబాద్ వినాయకుడిని. ప్రజెంట్ వచ్చేసి 63 ఫీట్స్లో ప్రజెంట్ అయితే ఉన్నాడు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళ కంపెనీ ఏంటంటే తగ్గించుకుంటూ వస్తున్నారు. సో మన ఖైరతాబాద్ వినాయకుడిని అలాగే ఇది మన ఖైరతాబాద్ వినాయకుడు ప్రజెంట్ ఏదైతే రికార్డు సృష్టిస్తుంది అలాగే వరల్డ్ రికార్డులు కూడా ఎక్కిందనమాట. సో చూడండి ఎలా బాగుందో. అందులో ఇది ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో చేయకుండా జస్ట్ మన మట్టితో చేసిన వినాయకుడు అనమాట. సో ఎందుకంటే ఎన్విరాన్మెంట్ చూసుకున్నారు ఆల్రెడీ. సో దానికోసం అనమాట. సో ఇలా వెళ్ళిపోతే మనం ముందుకు వెళ్ళిపోవచ్చు ఇంకా. సో అందులో కూడా మన సెక్యూరిటీ కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. సో అందరికీ తెలిసే ఉంటుంది ఇంకా ఖైరతాబాద్ వినాయకుడు అంటే చాలా ఫేమస్ అనమాట హైదరాబాద్లో. హైదరాబాదే కాదు సో అంద ఏపీ తెలంగాణ మొత్తం చాలామంది ఖైరతాబాద్ వినాయకుడు చాలామంది ఆసక్తిగా ఉంటారు అనమాట. సో మనం ఈరోజు ఏంటంటే మనం చూస్తున్నాం అన్నమాట మన ఖైరతాబాద్ వినాయకుడిని. సో చూడండి ఇక్కడి నుంచి లాంగ్ నుంచి మరి దగ్గరికి వెళ్ళిపోతే మనకి కనిపించడం అనమాట. జస్ట్ మనం కిందికి వెళ్ళిపోయేలోకల మొత్తం జస్ట్ కాళ్ళు అవచ్చు, జస్ట్ అలా కనిపిస్తుంది అంతే. ఇక్కడ చూడండి బాగా క్లియర్ మంచి కనిపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి అయితే. సో అలాగే పక్కనే చూసుకోవచ్చు ఖైరతాబాద్ విని పక్కనే మనకి ఏముంటాడంటే నరసింహస్వామి ఉంటాడు. సో అటు సైడ్ మళ్ళీ లెఫ్ట్ సైడ్లో మనకు వచ్చేసి వీరభద్రస్వామి ఉంటారనమాట. సో ఇదంతా సెంటర్లో మనకి ఏంటంటే పెట్టారనమాట. సో అలాగే ఇలా తిరిగేసి రావాల్సి ఉంటుంది మనం మన ఖైరతాబాద్ వినాయకుడిని. సో నాకైతే చాలా అంటే ఎగ్జైటింగ్ అని ఫీల్ అయిపోయా. సో ఫస్ట్ టైం అంత పెద్ద వినాయకుడు చూడడం అనమాట. సో మీరు కూడా దగ్గర నుంచి ఇస్తే చాలా ఫీల్ అవుతారనమాట. సో ఖచ్చితంగా మన హైదరాబాద్లో ఉంటే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. సో మీ అందరూ కూడా తెలిసే ఉంటుంది ఆల్రెడీ ఖైరతాబాద్ వినాయకుడు అంటే చాలా అంటే చాలా ఫేమస్ అనమాట. సో ఇలా వెళ్ళిపోయి ఇంకా ముందరికి వెళ్ళిపోతే ఇంకా మనం వెళ్ళిపోతాం అన్నమాట మన ఖైరతాబాద్ వినాయకుడు చూడడానికి. సో దగ్గర నుంచి ఎలా ఉందో చూడండి ఒకసారి మీకు కూడా అర్థమవుతుంది. చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో ఇక్కడ నుంచే మనకి సో చూసుకోండి ఇప్పుడైతే ప్రజెంట్ పీపుల్స్ అయితే తక్కువ ఉన్నారన్నమాట. సో ఫస్ట్ డే కదా ఈరోజు, అందులో ఈరోజు ప్రజెంట్ పూజలు జరుగుతూ ఉంటాయి కదా ప్రతి ఇంట్లో. సో దానికోసం ప్రజెంట్ ఏంటంటే రష్ అనేది లేదనమాట. సో టుమారో నుంచి చాలా రష్ ఉంటుందన్నమాట సో మన ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవడానికి అయితే. సో చూడండి ఫస్ట్ ఇటు సైడ్ అయితే మనకి నరసింహస్వామి కనిపిస్తారనమాట. సో చూడండి దగ్గర నుంచి. సో ఇక్కడ నరసింహస్వామి ఉంటాడు. సో ఒక మధ్యలో మన ఖైరతాబాద్ వినాయకుడు ఉంటాడు, ఆ సైడ్ మనకి వీరభద్రస్వామి కనిపిస్తారనమాట. సో ముందుకు వెళ్తే ఇలా ఉంటుంది మొత్తం. చూడండి దగ్గర నుంచి స్వామి సోమవారు ఎలా ఉన్నారో మొత్తం. సో మన ఖైరతాబాద్ వినాయకుడు. సో ఇక్కడ ఉన్న సెక్యూరిటీ మనల్ని ఫాస్ట్గా వెళ్ళిపోమని చెప్తున్నారు. అందరూ కూడా మనల్ని చాలా మంది ఉంటారు కదా అందరు చూసుకోవడానికి వస్తుంటారు కదా మన ఖైరతాబాద్ వినాయకుడిని. సో దానికోసం ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరిని పంపించేస్తున్నారు ఫాస్ట్గా. సో చూడండి దగ్గర నుంచి ఎలా ఉందో మన ఖైరతాబాద్ వినాయకుడు. సో చాలా అంటే మట్టితో చేసినా కూడా సో ఇంత అద్భుతంగా ఉందన్నమాట. సో చూడండి. సో నాకైతే ఆశ్చర్యం అనిపించింది ఇంత పెద్ద వినాయకుని ఎలా సో అలా చేయడం చాలా కష్టం అన్నమాట. సో ఎంతైనా కళ ఆర్ట్ ఉండాలి. సో ఇక్కడ చాలామంది ఫొటోస్ అవ్వచ్చు చాలా తీసుకుంటున్నారు. సో ఇంకా పోలీసు నేను వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్తున్నాడు ఫాస్ట్గా. సో వెళ్ళిపోతున్నాను. సో ఇక్కడ చూసుకోండి. సో ఇక్కడ వీరభద్రస్వామి ఇదిగోండి కనిపిస్తున్నాడు కదా ఇక్కడ. సో ఇలా వెళ్ళిపోతే ఇంక మనం ఎగ్జిట్కి వెళ్ళిపోతాం. సో ఇక్కడ ఎంత ఉన్నా కూడా మనం జాగ్రత్తగా ఇక్కడే చూసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి వీరభద్రస్వామిని ఎలా ఉన్నాడు మొత్తం ఇక్కడ నుంచి. సో మనం ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా ఇక్కడ నుంచి ఫాస్ట్ ఫాస్ట్ చూసేయండి మన ఖైరతాబాద్ వినాయకుడిని ఎందుకంటే తోసేస్తారు మన ముందుకి. ఇలాగే వెళ్ళిపోతే మనకి ఎగ్జిట్ వస్తుంది అనమాట. సో ఎగ్జిట్లో మనకి ఇంకా ఇక్కడ రడ్డులు అమ్ముతూ ఉంటుంది. సో ముందర అనమాట ఇంకా చూపిస్తా పదండి ముందుకి. ఇంకా ఇక్కడే చూడండి రడ్డులు అమ్ముతూ ఉంటారు ఫ్రెండ్స్. విజువల్స్ మాత్రం అదిరిపోయాయి.
అద్భుతంగా వచ్చాయి, చాలా ఒక రేంజ్లో వచ్చాయి అనమాట. ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా కైరాతపద వినాయక్ కోసం ఒక లైక్ వేసుకోండి, ఇంకెందుకు లేట్ చూసేసాను. ఫ్రెండ్స్ వన్స్ అగైన్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్, లవ్ యూ. జై బోలో గణేష్ మహారాజ్కి జై.